హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఈ వినాయక చవితికి కమ్మనైన పెసరపప్పు ఉండ్రాలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అది హీట్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. బియ్యం పిండి వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి. బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. తరువాత ఒక మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన పిండిని ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తము ఇలా ముద్దలా చేసుకోవాలి. తరువాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుని పిండికి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకోవాలి. తరువాత ఈ పిండిలోని చిన్న చిన్న ముద్దలు తీసుకుని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. ఈ పిండి మొత్తం అంతా ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బౌల్స్ ఇలా ప్లేట్లో పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టుకుని 1/2 గ్లాస్ పెసరపప్పు వేసుకుని ద్వారాగా వేయించుకోవాలి. 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి 1/2 గ్లాస్ పెసరపప్పు వేసుకుని ఇలా వేయించుకోవాలి. దీన్ని ఇలా ద్వారాగా వేయించుకోవాలి. ఈ పప్పుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ద్వారాగా వేయించుకోవాలి. తర్వాత ఈ పప్పుని బాగా కడిగి మళ్ళీ అదే కడాయిలో వేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇందాక ఇలా 1 గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకున్నాం కదా, ఇలా పలుకుగా ఉడుకుతుంది. ఇలా పలుకుగా ఉడికిన తర్వాత వేరే 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పలుకుగానే ఉడికించుకోవాలి. పప్పుని ఇలా పలుకుగా ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించొద్దు. ఇలా పలుకుగా ఉడికితే ఉండ్రాలు వేసిన తర్వాత ఆ ఉండ్రాలతో పాటు ఇది ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లో మనం ముందర తయారు చేసుకున్న ఉండ్రాలను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పైన మూత పెట్టి పక్కన కొంచెం గ్యాప్ ఉంచి ఉడికించాలి, లేదా పప్పు పొంగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. అందరూ ఇది ఉండ్రాలు పాయసంలా చేసుకుంటారు బెల్లం వేసి, కానీ ఇలా కమ్మగా ఉండడం కోసం మనం ఇలా పెసరపప్పు వేసుకుని చేసుకుంటున్నాం. ఇది వినాయక చవితికి చేసుకుంటారు, బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. తర్వాత 1 కడాయి పెట్టి స్టవ్ పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ పెట్టి ఇందాక మనం ఉడికించి ఉంచుకున్న ఉండ్రాల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది వినాయక చవితి స్పెషల్గా చేసుకుంటాం మేము. తద్దిలికి కూడా చేసుకోవచ్చు, మేము తద్దిలికి కూడా చేసుకుంటాం. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పెసరపప్పు ఉండ్రాలండి ఇవి. ఇవి చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మనము వినాయకుడికి ఎంతో ఇష్టమైన సాబుదానా పాదతాలికలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఆ కడాయి హీట్ అయిన తర్వాత 1 కప్ వాటర్ వేసుకోవాలి. దానిలో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ స్వీట్స్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాం. దానిలో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి.
ఆవు నెయ్యి ఉప్పు నీటిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ నీరు బాగా మరిగినప్పుడు 1 కప్ వరిపిండి వేసుకోవాలి. ఈ పిండిని మొత్తం ఇలా నీటిలో బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత స్టవ్ కట్టి తర్వాత ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఈ పిండిని అంతా ఇలా ఒక ప్లేట్లో తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా ఒత్తుకోవాలి. స్మూత్గా వస్తుంది ఇలా ఒత్తుకోవడం వల్ల. ఇలా కలిపిన ముద్దలోని చిన్న ముద్దను తీసుకుని ఇలా ఉండలాగా చుట్టుకోవాలి. తర్వాత ఒక చపాతీ పీట మీద ఈ ఉండను వేసి తాలికల్లాగా ఒత్తుకోవాలి. దీనికి పిండి వేసుకోకలొద్దు, ఆల్రెడీ వాటర్లో నెయ్యి వేసాం కాబట్టి తాలికలు బాగానే వస్తాయి. ఈ తాలికలు బాగా లావుగా కాకుండా బాగా సన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలానే ఈ పిండిని ఇలా తాలికలు చేసుకోవాలి. మొత్తం పిండి అంతా ఇలా తాలికల్లాగా చేసుకోవాలి. చూసారు కదా, తాలికలన్నీ ఇలా రెడీ అయిపోయినాయి. ఈ పిండిని కొంచెం మేము పక్కన పెట్టుకున్నాం. ఇవి చిన్న చిన్న ఉండ్రాలుగా తయారు చేయడానికి ఈ పిండిని ఇలా చిన్న ఉండలుగా తీసుకుని ఇలా ఉండ్రాల్లా చేసుకుంటున్నాం. పాల తాలూకులు ఇలా ఉండ్రాలుగా కూడా చేసుకుని వేసుకోవచ్చు. మొత్తం ఇలా రెడీ అయిపోయినాయి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని 3 కప్పులు పాలు వేసుకోవాలి. చిక్కటి పాలు అయితే పాల తాలూకులు చాలా బాగుంటాయి. ఇలా పాలు మరిగిన తర్వాత మనం రెడీగా చేసుకున్న పాల తాలూకులను ఉండ్రాలను వేసుకుని పాలలో సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 1/2 గంట నానబెట్టి ఇలా ఉడికించుకున్న సగ్గు బియ్యం అండి, దీన్ని ఉడుకుతున్న పాల్లో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. బాగా ఎక్కువ కలపకూడదు, కలిపితే తాలికలన్నీ ఇరిగిపోతాయి. స్లోగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దీనిలో సగ్గు బియ్యం వేసుకోవడం వలన పాల తాలికలు చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకుని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లంలో 1 కప్పు వాటర్ కూడా వేసుకుని బెల్లం మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలి. ఈ బెల్లం పాకం రావడం అవసరం లేదు, కరిగితే చాలు. బెల్లం ఇలా ఉడుకుతున్నప్పుడు మన పక్కనే ఉన్న పాల తాలికను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. పాల తాలికలు ఇలా దగ్గరికి అయినాయండి. దీనిలో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం ఇలా బాగా మరుగుతుందండి. ఇలా బాగా మరిగిన తర్వాత పక్కన ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. ఇలా బెల్లం వడకట్టుకోవడం వలన దీనిలో ఇసుక రాళ్ళు లాంటివి ఉంటే స్ట్రైనర్లు ఉండిపోతుంది, మనకు బెల్లం పాకం బాగా వస్తుంది. ఇలా ఉడుకుతున్న పాల తాలుకుల్లో మనం స్ట్రైన్ చేసుకున్న బెల్లం పాకంను వేసుకోవాలి. ఇలా బెల్లం పాకం వేసుకోవడం వలన పాలు విరగవు. బెల్లం వేసుకుంటే పాలు విరిగినట్లుగా వస్తాయి. ఇలా బెల్లం పాకం వేసుకోవడం వలన తింటున్నప్పుడు లిక్విడ్గా పాల తాలికలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అది హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి వేడెక్కిన తర్వాత నట్స్ వేసుకుని వేయించుకోవాలి. మేము జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తీసుకున్నాం. మీ దగ్గర ఏ నట్స్ ఉంటే అవి వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇలా పాల తాలికలు వేసుకుని సర్వ్ చేసుకోవాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలూకులు రెడీ అయినాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.